ఈసారి అంటే ఇందాక బ్యాంకర్స్తో కూడా మాట్లాడిన వాటిలో మనం చెప్తున్నది ఏంటంటే హయ్యెస్ట్ ఇది అసిస్టెన్స్ ఫ్రమ్ ది బ్యాంక్స్. మన బ్యాంకు రుణాలు ఏవైతే ఉన్నాయో ఈసారి బాగా పుష్ చేద్దామని అనుకుంటున్నాము. దీనికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే ఎల్ఈసీ అండ్ సిఓసీ ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం నెంబర్ ఇవ్వాలి. అంటే మనం కౌలు రైతులను నిజంగా ఆదుకోవాలని అనుకుంటే ఎల్ఈసీ సిఓసీ కంపల్సరీ. వీటిపైన కూడా జాయింట్ డైరెక్టర్స్ అందరితో కూడా మేము రెగ్యులర్గా రివ్యూస్ పెట్టుకోవడం జరుగుతుందండి. ఇప్పటి వరకు 5.77 లక్షలు కౌలు రైతులకు ఎల్ఈసీలు కానీ లేకపోతే సిఓసీలు కానీ ఇవ్వడం జరిగింది. ఇంకొక న్యూ ఇంటర్వెన్షన్ ఏంటంటే ఈసారి ఈ పంట మనము చేయబోతున్నాం. అంటే గతంలో రెవెన్యూ కానీ లేకపోతే అగ్రికల్చర్ కానీ ఇరిగేషన్ కానీ ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క రకమైనటువంటి లెక్కలు వచ్చేవి. అలాంటి డిస్కపెన్సీస్ ఉండేదానికి అవకాశం లేకుండా మనం ఈసారి ఏం చేస్తున్నామంటే ఈ పంట అని ఒకటి యాప్ డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో రైతు ఒరిజినల్ ఫార్మరు అదేవిధంగా కౌలు రైతు ఉంటే వాళ్ళ డీటెయిల్సు సర్వే నెంబరు ఎంత ఎక్స్టెంట్లో వేశారు వాటర్ సోర్సెస్ ఏంటి ఇవన్నీ కూడా క్యాప్చర్ చేస్తున్నాము. ఇది కూడా వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి జియో ట్యాగింగ్ చేసి అప్డేట్ చేస్తారు. గతంలో లాగా కాకుండా ఇట్స్ ఏ కాంప్రిహెన్సివ్ వన్. అంటే రెవెన్యూ ఆర్ లెక్కలు కానీ అగ్రికల్చర్ కానీ ఇరిగేషన్కి సంబంధించి కానీ అందరి లెక్కలు ఒకటే ఉంటాయి. మోస్ట్లీ నెక్స్ట్ 1 వీక్లో రోల్ అవుట్ అవుతుందండి ఇది ఒకటి. ఇది దీంట్లో ఇంకొకటి మనం చేసింది ఏంటంటే ఆ కౌలు రైతులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఫార్మరు ఒకవేళ లోన్ తీసుకున్నటువంటి కౌలు రైతులు ఎవరు ఉండేది కూడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈసారి డెఫినెట్గా రైతులకు రుణాలకు సంబంధించి మ్యాక్సిమం వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది.